ఇప్పుడు ఐటీడీఎల్పై కొనసాగుతున్న సందిగ్ధత అన్నది హైలైట్ చేశారు. పునరుద్ధరణతో ఒకే జిల్లాలో రెండు మూడు పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం. దూరాభారంతో గిరిజనులకు ఎక్కట్లంటూ జిల్లాల పునరుద్ధరణ పూర్తయి పాలన కూడా ప్రారంభమైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఐటీడీఎల్ని యథాతథంగా కొనసాగిస్తామని చెప్తున్నా, అది ఏ మేరకు సాధ్యమనేది ప్రశ్నగా ఉంది. ప్రాథమికంగా ఒక జిల్లాకు ఒక ఐటీడీఏ ఉండాలని 2001లో కేంద్ర మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ కొత్త జిల్లాలు ఏర్పడుతూ ఒకే జిల్లా పరిధిలోకి రెండు మూడు ఐటీడీఏలు వచ్చాయి. అంతేకాకుండా కొత్తగా ఏర్పడిన అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణాలే ఐటీడీఏ కేంద్రాలుగా ఉన్న వీటిని యథాతథంగా కొనసాగిస్తే పాలనాపరంగా ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి. వీటికి అదనంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం చింతూరు ఐటీడీఏలు అదనంగా చేరాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ చేరింది. మొత్తంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి రెండు ఐటీడీఏలు వచ్చాయి. దీనివల్ల భవిష్యత్తులో వాటి మనుగడకు ముప్పు ఉన్నట్టు గిరిజన సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మంచి వార్త, దీంట్లో ఖచ్చితంగా పరిష్కారం ఎట్లా అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకో పబ్లిక్ కంటిన్యూగా ఏ ప్రాంతాల్లో ఉంటే అన్ని ప్రాంతాల్లో కూడా అవసరం అవుతుంది, కానీ లేకుండా అయితే ఉండదు కదా. లేకపోతే ఆంధ్రజ్యోతి వైసీపీకి